पूज्याय वीरभद्राय दक्षयज्ञ भग्नकाय दुष्टकर्म चेदिताय शिष्टरक्षण दीक्षिताय आर्तत्राण पराय अभयहस्ताय नित्यकल्याण रूपाय निगमार्थ प्रकाशाय भुक्ति मुक्ति प्रदाताय मुरमुल्ल निवासाय शरभसारभाय वीरेश्वराय महंभजे। ఇది వీరేశ్వర స్వామి గురించి శ్లోకము। ఈ వీరేశ్వర స్వామి వారు మురుముల్ల అనే ఊరిలో వెలిసి ఉన్నారు। నేను ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పబోతున్నాను, ఎందుకంటే ఈ టెంపుల్ చాలా విశిష్టమైనది। నేను ఈ వీడియో ఎండ్లో ఎందుకు ఈ టెంపుల్ ఇంత ఇంపార్టెన్స్ ఉందో చెప్తాను। అంతకుముందు వినండి స్థల పురాణము। భరద్వాజం తర్భూత పావన వృద్ధ గౌతమి నదీ తీరమందు ఉన్న సుప్రసిద్ధమైన ఈ దివ్యక్షేత్రంలో నిత్య కళ్యాణం పచ్చతోరణములతో విరాజిల్లుతూ శ్రీ భద్రకాళి సమేతంగా శ్రీ వీరేశ్వర స్వామి వారు ప్రత్యక్ష దైవముగా ప్రకాశించుచున్నారు। శ్రీ స్వామి వారికి నిత్య కళ్యాణం జరుగు విశేషమునకు కారణమేమనగా తొలి దక్ష ప్రజాపతి నీరీశ్వర యాగము చేయ సంకల్పించి ఇంద్రాది అష్ట దిక్పాలకులను ముల్లోకములలోని దేవతలను అందరను సృష్టికర్త బ్రహ్మ మరియు స్థితికారకుడు విష్ణుమూర్తిని అందరినీ ఆహ్వానించను। తన కుమార్తెను ప్రేమతో వివాహం చేసుకున్న పరమేశ్వరుడిని మాత్రం పిలవలేదు, కానీ దాక్షాయిని తన పుట్టింటికి వెళ్ళుటకు నాకు ఆహ్వానం అవసరం లేదని తన భర్తను ఒప్పించి మెప్పించి పయనమయ్యను। అచ్చట యజ్ఞము ఆరంభమయ్యేను। వచ్చిన కూతుర్ని పలకరించక దక్షుడు చాలా అవమానముకు గురి చేసెను, అది భరించలేక మగడు వద్దన్నను వచ్చినందుకు శిక్షగా తన కాలి బొటన వేలితో భూమిపై గీసి అగ్నిదేవుని ఆహ్వానించి ఆ అగ్నిగుండంలో దుమికి ఆహుతి అయ్యింది పార్వతీదేవి। ఆ విధంగా సతీదేవి భస్మమైనదని తెలుసుకున్న పరమేశ్వరుడు ఆగ్రహోద్రిక్తుడై తన జటాజూటము నుండి ఒక జటాను తీసి నేలకు వేసి కొట్టెను। వెంటనే అరవీర భయంకర రూపంతో వీరభద్రుడు ఉద్భవించెను। దక్షయజ్ఞ ధ్వంసమునకు గాను ఉద్భవించిన శ్రీ వీరభద్రుడు కోటి సూర్యుల ప్రకాశంతో ఉగ్రస్వరూపమున దక్షయజ్ఞమును ధ్వంసము గావించి తదుపరి శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షయాగము పూర్తి కావించుటకు సమ్మతించి దక్షుని ముండెమునకు మేక తలను తగిలించి దక్షుని బతికించి ఆయన చేత వేదోక్తముగా యాగము పూర్తి చేయించిన తర్వాత కూడా శ్రీ వీరభద్రుడు కోపాగ్నిని వీడకుండా ఉండిన కారణమున సతీదేవి యోగశక్తితో అగ్ని పుట్టించుకుని అందులో ఆహుతి అయిన కారణమున మహామునులు దేవతలు అందరూ గ్రహించి శ్రీ వీరభద్రుని శాంతింప చేయటానికి మునులు దేవతలు భయకంపితులై వైకుంఠమునకు వెళ్ళి మహావిష్ణువును ప్రార్థించి వీరభద్రుని శాంతింప చేయమని కోరిరి। మహావిష్ణువు నరసింహావతారంలో శ్రీ వీరభద్రుని శాంతింపచేయుటకు వెళ్ళగా వీరభద్రుడు విష్ణుమూర్తి నడుమును గట్టిగా పట్టుకొనెను। అప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ఉన్న తన లీల అచ్చటనే వదిలి తాను బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవునకు ఈ విషయమును తెలిపి వీరభద్రుని శాంతింపజేయుటకు త్రిమూర్తులు అందరూ ఆదిపరాశక్తిని ధ్యానించగా ఆదిపరాశక్తి ప్రత్యక్షమై కారణమేమని అడుగగా వీరభద్రుడు కోటి సూర్యుల కాంతితో అతి ఉగ్ర స్వరూపమును విడచి శాంతింపక చూచుటకు అతి భయంకరంగా ఉన్నందున లోకమున
శాంతి కలుగుదని వీరభద్రుని శాంతింపజేయమని కోరగా షోడశ కళలలో ఒక కళను భద్రకాళి నామముతో భూలోకమునకు వీరభద్రుని శాంతింపజేయుటకు పంపెను. భద్రకాళి అమ్మవారు శక్తి కొలది ఎంత ప్రయత్నించినను వీరభద్రుడు శాంతింపనందున శరభ శరభ అశరభ శరభ అనుచు వ్రణుచు పక్కన గల తటాకము నుండి బయటకు వచ్చి వీరభద్రుని చూచెను. అంతట వీరభద్రుడు కన్యరూపమున ఉన్న శ్రీ భద్రకాళిని చూచి శాంతించెను. అప్పుడు వారి ఇరువరకు గాంధర్వ వివాహ పద్ధతిన కళ్యాణము మునిమండలి ఎందు జరిపి శాంతింపచేసిరి. మహామునులందరూ గౌతమి నదీ తీరమున ఆశ్రమములు ఏర్పరచుకునిన ప్రదేశము మునిమండలి. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రామము మురుముల్ల. ఆనాటి నుండి మహామునులందరూ శ్రీ స్వామివారి గాంధర్వ వివాహ పద్ధతిన నిత్య కళ్యాణము చేయుచుండిరి. ఆ పద్ధతి ప్రకారమే నేటికి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణములు జరుగుచున్నవి. ఇందులకు తార్కాణముగా ఈ క్షేత్రమున భక్తులు వారి కన్యల వివాహములు ఈ దేవాలయంలో చేయుచున్నారు. మరియు వేరొక విశేషం ఏమనగా కళ్యాణము స్థిరపడక జాప్యము జరుగుతున్నప్పుడు కూడా స్వామివారికి కళ్యాణం చేయించిన ఎడల వారి కన్యలకు శీఘ్రముగా అతి త్వరలో కళ్యాణం జరుగుతున్నదని లోక ప్రసిద్ధి. శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణమునకు భక్తులు వచ్చుటయేగాక అగస్త్యుడు శుకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు గౌతముడు భార్గవుడు వ్యాసుడు భరద్వాజుడు మారీచుడు కశ్యపుడు మార్కండేయుడు నారదుడు మొదలైన ఋషీశ్వరులు అందరూ నిత్యము వేంచేయుదురని పురాణమునందు కలదు. ఈ మహాక్షేత్రమునకు శ్రీ వీరేశ్వర స్వామి దివ్యక్షేత్ర పాలకుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు శ్రీ స్వామివారికి మురుముల్ల సమీప గ్రామమున ఐ పోలవరం మండలం కాపురస్తులు జమీందారులచే ఇవ్వబడిన భూమిపై వచ్చు ఆదాయంతో శ్రీ స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యములు నిత్య కళ్యాణోత్సవములు జరుగుచున్నవి. నేటికి అదే పద్ధతి ప్రకారము శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుచున్నది. ప్రతిరోజు 27 మంది భక్తుల గోత్రనామములతో వారి వారి సంకల్పములతో కళ్యాణములు జరిపించబడుచున్నవి. పెళ్లి కానీ అమ్మాయి అబ్బాయి స్వామివారికి కళ్యాణం జరిపించిన వెంటనే విఘ్నాలు తొలగి వారికి వివాహములు వెంటనే జరుగుట స్వామివారి యొక్క ప్రత్యక్ష నిదర్శనం. శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణం చేయించడి వారు మరియు చూచుడు వారు ఆయురారోగ్య సౌభాగ్య సంపదలు సంతతి అన్యోన్యతను పొందుటయేగాక ఏ కోరికతో ఆరాధించుచున్నారో ఆయా కోరికలు సిద్ధింప చేసుకొనవచ్చు నని చెబుతున్నారు.